పసుపు కుంకుమ మీద సీఎం గారు మాకు సభ్యులకు వచ్చేసి 10,000 లెక్కన గ్రూప్కి వచ్చి 1,00,000 రూపాయలు మంజూరు చేశారండి. ఆయన సీఎం గారు గుంటూరు జిల్లాలో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ అనౌన్స్ చేశారు. తర్వాత పొడుగుపాడుల గ్రామంలో మీటింగ్ పెట్టినప్పుడు ఏపీఎం గారు వచ్చేసి పబ్లిక్ అందరి ముందు ఈ పసుపు కుంకుమ మీద సీఎం గారు 10,000 లెక్కన సభ్యురాలకు వచ్చేసి 1,00,000 రూపాయలు గ్రూప్కి వచ్చింది. మీకు బాకీలకి దీనికి ఎలాంటి సంబంధం లేదు, మీరంతా వెళ్ళేసి బ్యాంకుల దగ్గర తెచ్చుకోవటం అని చెప్పడం అని జరిగింది. తర్వాత మనంతా వచ్చేసి బ్యాంకీలకు వచ్చాము. బ్యాంకీల వాళ్ళు ఏంటంటే మీకు సిక్కు లేదా, మీకు డబ్బులకి మళ్ళీ అప్పులుంటే మళ్ళీ ఎట్లా అడుగుతున్నారని చెప్పేసి అడిగారు వాళ్ళు. ఇప్పుడు ఏపీఎం గారు కానీ మా సీఎం గారు కానీ మేము ఇచ్చున్నాము కదా వాళ్ళకి పసుపు కుంకుమ మీద ఇచ్చామని చెప్పన్నారు. బాకీలకి దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి సీఎం గారు చెప్తానే ఉన్నారు. మీ దగ్గర జీవో ఉందా, ఎవరు చెప్పారు, సీఎం గారు చెప్తే మేము ఇవ్వాలనా లేదంటే ఎమ్మెల్యే గారు చెప్తే మేము ఇవ్వాలనా అనేసి వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు బ్యాంకింగ్ మేనేజర్ వాళ్ళు. దయచేసి దీనికి ఉంటా మాకు తొందరగా చెక్కులు చెల్లిస్తారా, అసలు ఆ చెక్కులను చూపెట్టండి, ఆ చెక్కులను తీసుకొని పోయేసి ఎక్కడైనా గుట్టుపోయేసి పమ్మంటారా, ఏదైతే వెంటనే మాకు పరిష్కారం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.